ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున వాక్యాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. Proverbs 15:13. ఏ మెరీ హార్ట్ మేక్స్ ఎ చియర్ఫుల్ కౌంటెనెన్స్, బట్ బై సారో ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ బ్రోకెన్. ఇక్కడ మన హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. హ్యాపీ హార్ట్. చాలా మంది చూడండి, మన ముఖం చూడగానే అడుగుతూ ఉంటాం, మన స్నేహితులు ఎవరిని వచ్చినప్పుడు, వాళ్ళు కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేకపోతే బాధలో ఉన్నప్పుడు మనం అడుగుతాం, ఎందుకు అట్లా ఉన్నావు, ఏమైంది నీకని. అంటే వాళ్ళ హృదయంలో ఉన్న బాధని మనం బయటకు చూడగలుగుతున్నాము. ఏమైందన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది ఇది జరిగింది, దీనివల్ల నాకు ఇట్లయింది, చాలా సమస్యలో ఉన్నాను, బాధలో ఉన్నాను అని. అలాగే మనం హ్యాపీ హార్ట్, సంతోషమైన హృదయాన్ని నువ్వు ఎల్లవేళ బాధల్లో కూడా సంతోషమైన హృదయాన్ని నేను చూడాలి అంటే, లేదా సంతోషమైన హృదయం మన హృదయంలో ఉన్నప్పుడు అది ఏ విధంగా మన సమస్యల్లో కూడా ఎలాంటి ఆనందాన్ని ఇస్తుందో ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సో హ్యాపీ హార్ట్ ఈజ్ ఏ హార్ట్ విచ్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద లార్డ్. ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆధారపడి ఉంటుందో వారి హృదయంలో సంతోషము, ఆనందము, శక్తి ఉంటుందని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాము. చూడండి, ప్రకటన గ్రంథం 2:23 మనం చూస్తుంటే, హీ సర్చెస్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఆలోచనల్ని ఆయన చూసే దేవుడని మనం నేర్చుకుంటున్నాం. సో నీ హృదయంలో ఏ బాధ ఉందో అది దేవుడు చూస్తూ ఉన్నారు. ఆ బాధని నువ్వు తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో, తండ్రి ఇది నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఇది మీ పాదాల దగ్గర తెస్తున్నానని మనం ప్రార్థనాపూర్వకంగా తీసుకొని వచ్చినప్పుడు దేవుడు అన్నారు, ఆ బాధని ఆయన తీసుకొని దాని ఆ సమస్యకు మనకు జవాబిచ్చి మనల్ని తిరిగి సంతోషంలోకి నడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో చూడండి, హృదయంలో ఎప్పుడైనా కానీ బాధ, దుఃఖము మన హృదయంలో ఉంది అంటే, ఎవరైనా కష్టపెట్టారు అంటే, మన ముఖం వెంటనే మాడిపోతూ ఉంటుంది, మన సంతోషం అంతా పోయింది, మన ఆ రోజంతా ఇంట్లో అంతా చికాకు చికాకుగా ఉంటుంది కదా. కానీ అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ దట్ వీ నీడ్ టు ప్రే టు గాడ్, వీ నీడ్ టు కమ్ టు ద లార్డ్, వీ నీడ్ టు థింక్. మనం కూర్చొని ఆలోచించాలి. ఇది చాలా కఠినమైన సమస్య. లేదా ఎవరన్నా నిన్ను అవమానించినా, ఎవరన్నా అనరాని మాటలు నిన్ను అన్నా కానీ, లేకపోతే నువ్వు ఎంత చేసినా కానీ నీ మీదక సూటిపోటు మాటలు వస్తున్నా కానీ, లేదా పనిలో నీకు రావాల్సిన జీతాలు రాకపోయినా కానీ, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ లెటస్ కమ్ టు ద లార్డ్, లెటస్ పుట్ అవర్ సప్లికేషన్ టు ద లార్డ్. దేవుని పాదాల దగ్గరికి వద్దాం, దేవునితో మాట్లాడదాం. ఇది మనం నేర్చుకోవాలి 2019లో. ముఖ్యంగా మనుషుల మీద డిపెండ్ అవ్వటం కంటే కూడా దేవుని మీద డిపెండ్ అవ్వటం మనం నేర్చుకుందాము. దేవుని పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా చాలా కష్టంగా ఉంది స్వామి, నేను తీసుకోలేకపోతున్నానయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎవరికైతే ఎలాంటి సహాయాలు చేసావో దాని ఎక్కువ కంటే కూడా, దానికంటే ఎంతో ఎక్కువగా, గాడ్ విల్ రీపే యూ ఫర్ యువర్ గుడ్ వర్క్స్. మేబీ పీపుల్ మే నాట్ రీపే యూ, బట్ గాడ్ విల్ రీపే యూ. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ పుట్ యువర్ హార్ట్ టు ద గాడ్. దేవుని ముందు మన హృదయాల్ని పెడదాము. ఎందుకంటే హార్ట్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ వర్డ్స్ అంటారు కొంతమంది పెద్ద భక్తులు. ఏమంటారంటే, మన హృదయాలు ఆ కత్తులు కటారాల కంటే కూడా ఎంతో శక్తివంతమైనవి అంటారు. మన ఆలోచనలు, ఆ ఆలోచనల ప్రకారం మనం మంచి చేసే విధానంలోకి వెళ్ళామంటే, మన మాటల ద్వారా, ఆ యొక్క సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఎన్నిటినో మనం జయించవచ్చు. సాతాని మీద నువ్వు జయించాలంటే, సాతాన్ని నువ్వు ఓడించాలంటే, యేసు ప్రభు ఎలాగ ఓడించారు? మత్తయి సువార్త 4:4, హీ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ హాస్ డిఫీటెడ్ ద ఎనిమీ. అది ఒక పెద్ద కత్తి కంటే కూడా, ఒక ఖడ్గం కంటే కూడా ఎంతో శక్తి కలిగినవి దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం అంత శక్తి కలిగినవి మన హృదయంలో ఉన్నాయంటే, మనం ఎలాంటి సమస్యలనైనా ఓడించడానికి ఆ యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారు అవి మన హృదయంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఏ హార్ట్ విచ్ ఈస్ డిటర్మైండ్, నేను ఇది చేయాలి, దేవునిలో నడుచుకోవాలి, నేను రక్షణలో ఉండాలి, లేదా నేను క్రమశిక్షణలో నేను ఉండాలి, నేను చేసే తప్పులు నేను మానేసేయాలి అని ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో, డిటర్మైండ్ అవుతామో, ఐ వాంట్ టు డూ దిస్ వన్, యూ టేక్ ఏ డిసిషన్, అది తీసుకున్నప్పుడు నీ హృదయం చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు ఎంతగానో ఇంకా మంచిగా ఎదగటానికి దేవుడు నిన్ను, నీకు సహాయం చేస్తారు. అలాగే చెడ్డ నిర్ణయాలు, చెడ్డ స్నేహితులు చెప్పే మాటలు, చెడ్డ కౌన్సిలింగ్ నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితం నాశనం అయిపోద్దని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఈస్ సక్సెస్. ఎవరి హృదయం అయితే విశ్వాసంతో నిండిపోయి ఉంటుందో
వారికి విజయం దొరుకుతుందని దేవాది దేవుడు అంటున్నారు. వెన్ వీ హ్యావ్ లైక్ ఏ డిస్కరేజ్డ్ హార్ట్, నిరుత్సాహమైన హృదయం, అలాగే భయం కలిగే హృదయం, ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏది జరుగుద్దో, రేపేం జరుగుద్దు అంటే నీలో దేవునిలో విశ్వాసం లేదు, నీలో దేవుని భయం లేదు. కాబట్టి ఈ సాతాను భయం లేదా ప్రపంచ భయం మనలోకి వచ్చినప్పుడు మన హృదయం చాలా బలహీన పడుద్ది. డాక్టర్స్ చాలాసార్లు అంటుంటారు, చూడండి ఇంక సడన్గా ఏమైనా వార్త చెప్పబాకండి, ఏమైనా భయపెట్టే చెప్పబాకండి అంటారు. ఎందుకు? బికాస్ ద హార్ట్ ఈస్ బికమింగ్ వీకర్ అండ్ వీకర్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద హార్ట్ మోర్ స్ట్రాంగర్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండు, యేసు ప్రభులో విశ్వాసంలో ఉండు, దేవుడు నాకున్నాడనే నిరీక్షణలో ఉండు, దేవుని మీద డిపెండ్ అయిన హార్ట్ ఆల్వేస్, దట్స్ ఎ మెరీ హార్ట్, జాయ్ఫుల్ హార్ట్. అలాగే ద హార్ట్ ఈజ్ లైక్ ఎ సెంటర్ ఆఫ్ ఎ హ్యూమన్. మనకొచ్చే ప్రతి ఆలోచనలు, మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఎమోషన్స్, మన యాక్టివిటీస్ అంతా కూడా మన హృదయం నుంచి బయలుదేరుతూ ఉంటాయి. ఈరోజు మనం పని చేయాలనుకున్నాము, దెన్ వీ థింక్ దిస్ వే ఐ వాంట్ గో. దిస్ ఆల్ లైక్ ఎ అవర్ హార్ట్ ఈజ్ లైక్ సెంటర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, సెంటర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. సో హౌ యూ మేక్ దెమ్ టు వాక్, ఎలాగ నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్లో తీసుకొని వచ్చి నడుచుకుంటావో అది చాలా ముఖ్యమని దేవుని వాక్యం మనకి రిమైండ్ చేస్తూ ఉంది. చూడండి కీర్తన 51:6 మనం చూస్తుంటే, యూ డిజైర్ ట్రూత్ ఇన్ మై ఇన్నర్ పార్ట్స్. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నారు దేవునితో, ఆ యొక్క సత్యాన్ని నా యొక్క ఇన్నర్ అంతరంద్రియాల్లో సత్యాన్ని ఉంచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నారు? మన హృదయం శక్తివంతంగా ఉండాలని, విశ్వాసంలో ఉండాలని, అలాగే సత్యం వైపు మనం నడవాలని, ఇవే దేవుడు కూడా కోరుకుంటా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు ఆనందిస్తూ ఉంటావో నీ హృదయం సంతోషంతో, ఆనందంతో, ఇట్ బికమ్స్ ఎ మెరీ హార్ట్, జాయ్ఫుల్ హార్ట్. ఈ యొక్క ఆనందాన్ని అందరూ కావాలని కోరుకునే సంతోషం నీ హృదయంలో ఉంటుంది. అండ్ ఆల్సో గాడ్స్ డిజైర్, వాట్ గాడ్ ఈజ్ డిజైరింగ్ అబౌట్ యూ. దేవుడు నీ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? పరిశుద్ధత, నువ్వు నీతిగా ఉండాలని, విశ్వాసంలో ఉండాలని, విధేయత ఉండాలని, దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలని యేసయ్య కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం నడుచుకుంటే మన హృదయం గట్టిపడుతుంది, మనకి సక్సెస్ వస్తుంది, మన విశ్వాసంలో ఉంటాము, సంతోషమైన హృదయం ఉంటుంది, మన జీవితం కూడా ప్రొలాంగ్ అవుతుంది. అది దేవుడు మనకి దీర్ఘాయుష్నిస్తానంటున్నారు. మత్తయి సువార్త 15:8 చూస్తూ ఉంటుంటే, మనం అవర్ హార్ట్ డిటర్మైన్స్ అవర్ క్యారెక్టర్ అని అంటారు యేసయ్య. అలాగే ప్రసంగి 3:11 మనం చూస్తూ ఉంటుంటే, ఎటర్నిటీ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్ అంటారు. ఆ యొక్క నిత్య జీవము నీ హృదయంలోనే ఉంది అని అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు నిత్య జీవం ఇచ్చే దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, ఆ యొక్క రక్షణనిచ్చే దేవుడిని నువ్వు ఆహ్వానిస్తావో, సమాధానాన్ని ఇచ్చే దేవుడిని, శాంతినిచ్చే దేవుడిని, నిన్ను ప్రేమించే దేవుడిని, నీకు సహాయం చేసే దేవుడిని, నిన్ను వెలుగులో నడిపించే దేవుడిని, నీతో ఉన్న దేవుడిని ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, ఆ నిత్య జీవం మన హృదయంలో ఉంది. దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మన హృదయానికి, తలంపులకి కావలిగా ఉండి మనల్ని నడిపిస్తానంటున్నారు. సో అందుకే చూడండి, సామెతలు 4:23, గాడ్ యువర్ హార్ట్ అండ్ బీ బ్లెస్డ్. నీ హృదయాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకో, ఆశీర్వదించబడు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో, శాంతి సమాధానాలతో దేవుడు మనల్ని నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలైనా, థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ ఆర్ ద గాడ్. మీరు మాత్రమే మా కఠినమైన హృదయాల్ని నాయన మాంసపు ముద్దలుగా చేసిన ఆయన, మీ ఆత్మకు లోబడే హృదయాలుగా చేసిన ఆయన ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడు మీరు నాయన. యేసయ్యా సమాధానానికి కర్తవైన దేవా, ఈరోజు నా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ ప్రేమను, మీ కరుణను, మీ జాలిని తండ్రి ప్రభా, మీ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లార్డ్, ఆత్మీయ ఫలాలను మీరు ఫలింపజేసిన ఆయన ప్రభా, మేము మాట్లాడే మాటలు మీరు ఏ విధంగా తండ్రి లూకాసు వార్త 4:22 మాట్లాడారు తండ్రి, ఆ గ్రేషియస్ వర్డ్స్ లాడు, కరుణ కృప కలిగిన మాటలు మా హృదయంలోంచి వచ్చిన ఆయన ప్రభా, ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించిన ఆయన, మాలో ఉన్న ప్రతి చెడు స్వభావాన్ని మీరు తీసివేసిన ఆయన. ఇదిగోనైనా మీరు అన్నారయ్యా, మీ యొక్క పరిశుద్ధత, నీతి, అలాగే విశ్వాసము, విధేయతలో మీ యొక్క మీతో పాటు మమ్మల్ని నడవమన్నారు నాయన. ఈ స్వభావాన్ని మేము కలిగిన ఆయన ప్రభా, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.